హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇది వచ్చేసి ఒక ఫోల్డబుల్ బెడ్ తీసుకున్నాం అన్నమాట. అంటే ఇంట్లో పిల్లలందరూ వచ్చినప్పుడు సరిపోవట్లేదు బెడ్ మీద పడుకునేదానికి. ఇంకా మా రూమ్లో కానీ నాన్న వాళ్ళ రూమ్లో కానీ కింద పరుపులు వేసుకొని పడుకోవడం అలా చేస్తున్నారనమాట. సో ఇంకా ఇలా ఒక ఎక్స్ట్రా బెడ్ ఉంటే ఏ రూమ్లో కావాలంటే ఆ రూమ్లో వేసుకోవచ్చు కదా అందరూ వచ్చినప్పుడు. సో అందుకని ఇంకా నాన్న ఆర్డర్ చేయమంటే ఇంకా మా హస్బెండ్ ఇది ఆర్డర్ చేశారనమాట. ఇది మెటల్ బెడ్ వస్తుందన్నమాట, ఫోల్డ్ చేసుకోవచ్చు మధ్యలోకి. అండ్ లోపల మ్యాట్రెస్ ఉంది కదా, సో ఆ మ్యాట్రెస్ కూడా దీంతో పాటే వచ్చేస్తుంది సెట్. ఇది ఇంకా అది కూడా ఫోల్డ్ అయిపోతుంది మంచిగా. ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని మనం ఎక్కడ కావాలంటే ఆ కార్నర్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా అవసరమైనప్పుడు తీసుకొని ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు. చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది నాకైతే. అండ్ ఇంకా ఆర్డర్ చేసుకున్నామన్నమాట. ఇంకా దీనికి వీల్స్ వస్తాయి, అంటే మెటల్ది అండ్ లావు మ్యాట్రెస్ ఉంటుంది కాబట్టి అది జరపడం కూడా కష్టంగా ఉంటుంది. సో అందుకనే వీల్స్ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది కదా మూవ్ చేయడానికి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. సో నాకైతే బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్, అయితే నచ్చిందనమాట. ఎవరికైనా ఇలా కావాలి అనుకునే వాళ్ళు, లేకపోతే ఎక్స్ట్రా బెడ్ కావాలనుకునే వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇదేం కొలాబరేషన్ కాదు, మేము కొనుక్కున్నాము. ఇది మెటల్ బెడ్తో పాటు ఆ మ్యాట్రెస్ మొత్తం కలిపి 14,000 అయ్యింది. సో కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే, బట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. చాలా హెల్ప్ అవుతుంది అంటే ఎక్స్ట్రా బెడ్ కావాలి అనుకునే వాళ్ళకి. లేదు ఇంకా తక్కువ కావాలనుకుంటే కూడా ఇంకా ఆప్షన్స్ ఉంటాయి, మీరు అమెజాన్లో చెక్ చేసుకోవచ్చు. నేనైతే అమెజాన్లోనే ఆర్డర్ చేశాము. ఇది ఎక్కువ మనము ఫిట్టింగ్స్ కూడా ఏం చేసుకోనక్కర్లేదు, మొత్తం నీట్గా అలాగే సెట్ లాగా వస్తుంది. ఓన్లీ మనం ఈ 4 వీల్స్ బిగించాలన్నమాట, ఫిట్ చేసుకోవాలి. సో అప్పుడు తర్వాత మొత్తం ఇలా ఓపెన్ చేస్తే బెడ్ అయితే ఇలా ఉంటుంది. జస్ట్ ఉంటే బెడ్షీట్ వేస్తే ఎలా ఉంటుందని వేశారంతే నాన్న. ఇంకా మామూలుగా అయితే బెడ్ ఇలా ఉంటుంది, నీట్గా ఫోల్డ్ అయిపోతుంది, మ్యాట్రెస్ కూడా ఫోల్డ్ అయిపోతుంది, అది మెయిన్ పార్ట్. మాకైతే ఇది చాలా యూజ్ అయింది. ఒకవేళ మీరు కూడా ఎవరన్నా కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. నేను చెప్పాను కదా ఇది నాట్ ఎట్ ఆల్ ఏ కొలాబరేషన్, అంటే కొన్ని కొన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ మీతో కూడా షేర్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను షేర్ చేస్తాను అంతే. సో అది సంగతి. అండ్ ఇంకా బెడ్ అయితే ఇలా వేసేసాము. ఇంకా ఈ రూమ్లో కావాలంటే ఈ రూమ్లో, లేకపోతే మా రూమ్లో కావాలంటే మా రూమ్లో వేసుకోవచ్చు. కరెక్ట్గా బెడ్కి కబోర్డ్కి గ్యాప్లో సరిపోతుంది అనమాట. అండ్ తర్వాత నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నా వార్డ్రోబ్ క్లీన్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఉండేది. సో నా శారీస్, పార్టీ వేర్ డ్రెస్సెస్, మా చెల్లివి అన్నీ ఇక్కడే పెట్టుకుంటామన్నమాట. ఇంకా నా శారీస్ అన్నీ పిచ్చి పిచ్చిగా అయిపోయినాయి, ఒకసారి క్లీన్ చేసుకుందాము, కేటగిరీ వైజ్ పెట్టుకుందాము అని చెప్పి తీశాను. ఇంకా నా కొత్త మైక్ కొనుక్కున్నాను అనమాట, అది కూడా టెస్ట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి మైక్ పెట్టుకొని ఇంకా మాట్లాడుతూ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇది నా బీరువా అనమాట, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండేది. ఇక్కడ నావి మా చెల్లివే ఉంటాయి మోస్ట్లీ. సో ఇంకా అవి నీట్గా సర్దుతున్నాను. అంటే మనకి ఏ ఏ శారీస్ ఉన్నాయో అదంతా నాకు కన్ఫ్యూజన్గా ఉన్నాయన్నమాట. ఎప్పుడన్నా కావాలనుకుంటే తీసుకోవడం చాలా కష్టం అనిపించింది. నా వార్డ్రోబ్ అంతా సర్దుకుంటున్నా. సారీస్ 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 అండ్ మోర్ సారీస్. దేర్ ఆర్ సో మెనీ సారీస్. మీ అందరికీ ఎవరికన్నా సారీస్ కలెక్షన్ కావాలంటే చెప్పండి. నా దగ్గర చాలా రకాల చీరలు ఉన్నాయి. ఈ బీరువా నిండా నాయి మా చెల్లియే. ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూడు. ఒకప్పట్లో ఇవన్నీ సూపర్ సూపర్ హిట్లు నెట్టెడ్లో. బట్ అమ్మల ఎల్లో ఇంకోసారి, ఇది కూడా ఎల్లోనే. నోయా నో వై. ఒకసారి ఇది చాలా రోజుల తర్వాత ఖాళీగా చూస్తున్నట్టుగా. ఇంకా మమ్మీ కాల్ దగ్గర కూడా ఇంకా 2 ర్యాక్స్ ఉన్నాయా? ఈ కాల్ కవర్ చేస్తున్నాయి. కింద డ్రెస్సులు ఉన్నాయి. ఇంకా ర్యాక్ ఉంది. ఇలా ఓ మై గాడ్ వర్క్ సారీస్. షోయా వెడ్డింగ్ సారీ భలే ఉన్నాయా? మరి ఇవి కట్టుకుంటే అద్దరిపోతాయి ఇప్పుడు ఈ సారీస్. షోయా వెడ్డింగ్ సారీ, వెడ్డింగ్ సారీ. దిస్ ఈజ్ మై పెళ్ళి సారీ. ఇది నా వెడ్డింగ్ చీర. సిగ్గొస్తుంది, సిగ్గొస్తుంది. పెళ్ళంటే పెళ్ళంటే కదలే, పెళ్ళి గుర్తు చేసుకుంటే. ఈ బ్లౌజ్ ఇంకా పట్టదులే మమ్మీ నా కట్టమ్మా. కడతా గోల్డ్ బ్లౌజ్ కూడా. ఒకసారి ముందు నేను కట్టుకోలేదు, తర్వాత నేను కడతా. ఏమి ఊరికే, నేను కూడా కట్టుకోవాలనుకుంటా ఉన్నా. ఫస్ట్ నాకు ఎలా ఉంది? సూపర్. వెయిట్ వెయిట్ వెయిట్, మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. నేను కొంచెం జూమ్ చేసి చూస్తా. సూపర్, ఫుల్ వర్కా? ఓకే. అమ్మతో ఓ మై గాడ్. కిందవన్నీ న్యూ సారీస్, పైనవన్నీ కొంచెం పాత సారీస్.
అన్ని వర్క్ బ్లౌజ్ అన్ని వేస్ట్, ఒక్క కూడా పట్టదు ఇంకా, అన్ని షార్ట్ హ్యాండ్స్ టైట్ అయిపోయినాయి. ఆ సారీస్ కొన్నవన్నీ వర్క్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయి కదా, బాల్లా ఇచ్చారు కూడా. దట్ ఇస్ యువర్ శ్రీమంతం సారీ ఆర్ దిస్? ఇది కదా, అది చూపిస్తా బట్ అటాక్ కలర్. ఏ నా మంగళగిరి చీర సారీస్. You only wear a sari once. Yoso. Gurutunda amma? Yoso, you only wear a sari once. Ante? Mahatalli. Gurutuleda? Ade, vaalli Instagram filters try chestaru kuda. Tak tik tak tik tak tik tak tik tak tik tak tik tak. ఇంకా తర్వాత గోల్డ్ షాపింగ్కి బయలుదేరాం అనమాట. ఎన్నిసార్లు గోల్డ్ షాపింగ్కి వెళ్తారని అనుకోకండి, మేము వెళ్ళిన ప్రసారి కొనలేదు. నేను నా పాపడ్ బిల్లు కొనుక్కున్నాను అండ్ ఇంకా హాస్నీకి రింగ్ ఇంకా సిల్వర్ ఐటమ్స్ కొన్ని తీసుకున్నాం కదా, అంతే. అంటే ఒక 2-3 షాప్స్లో ట్రై చేసి తీసుకుందాము అని అనుకున్నాం అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, మమ్మీ ఏదో డైమండ్ నెక్లెస్ కానీ లేకపోతే లాంగ్ చైన్ కానీ తీసుకోవాలి అనుకుంటున్నారు. సో ఇంకా దానికి తగ్గట్టుగా తీసుకోవాలి అంటే కొంచెం చూసి తీసుకుంటే బెటర్ కదా. నెల్లూరులో మంచి షాప్స్ ఉన్నాయి, సో ఇంకా అలా తీసుకుందాము అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫంక్షన్ కూడా దగ్గర పడిపోతుంది కాబట్టి ఇంకా తీసేసుకోవాలి. సో అందుకని ఇంకా మల్బార్ గోల్డ్కి వచ్చాం ఫస్ట్. చాలా రోజులు అయిపోయింది. ఫస్ట్లో అయితే మేము ఎప్పుడు మల్బార్ గోల్డ్నే తీసుకునే వాళ్ళమే. ఆ షాప్ పెట్టినప్పటి నుంచి ఎక్కువ పర్సంటేజ్ ఇక్కడే తీసుకున్నాం అనమాట. ఫస్ట్లో చాలా బాగుండే డిజైన్స్ అయితే, అండ్ ఇప్పుడు నాకు అంతగా నచ్చట్లేదు ఎందుకో తెలీదు, బట్ డైమండ్స్ ఇవి మాత్రం ఇలా బ్రాండెడ్లో తీసుకుంటే బెటర్ అని చెప్పి చాలామంది చెప్పారు అండ్ నేను కూడా విన్నాను. సో అందుకని మల్బార్ గోల్డ్లో కానీ జాయల్ కాస్లో కానీ ఇలాంటి బ్రాండెడ్వి ఉంటాయి కదా, అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉండేవి, సో వాటిల్లో తీసుకుందాము. మంచిగా సర్టిఫికేట్స్ గ్యారంటీస్ ఉంటాయని చెప్పి ఇక్కడ తీసుకుందాం అనుకున్నాము, అందుకే ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇక్కడ చాలా బాగా చూపిస్తారు, అంటే చెప్పాను కదా మాకు ఫస్ట్ నుంచి ఇక్కడ తీసుకోవడం అలవాటు కాబట్టి కొంచెం తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు, అంటే బాగా అలవాటు అయిపోయిన వాళ్ళు. సో మంచిగా చూపించారు. ఇంకా ఎక్కువ మోడల్స్ అయితే లేవు చెప్పాలి అంటే, డైమండ్స్లో ఉన్న ఒక 4-5 మోడల్సే అవే మళ్ళీ మళ్ళీ ఉంటున్నాయి. మేము లాస్ట్ టైం చూసినప్పుడు కూడా సేమ్ ఉన్నాయి, ఇంకేమన్నా కొత్తవి వస్తాయేమో అని వెయిట్ చేస్తున్నాము. మీకు లాంగ్ వేసినప్పుడు అంత లాంగ్ రాదు మేడం, ఎందుకంటే పర్సనల్ టీవీ కదా, అందుకని రాదు. అది లింక్ సెట్ చేసుకోవచ్చు దీనికి, ఏమైంది లింక్ సెట్ చేస్తే కొంచెం అందుకు బాగుంది. ఒక 2-3 సెట్స్ ఏమో నచ్చాయి, అవి ట్రై చేసామన్నమాట. అంటే మాతో పాటు మీరు కూడా చూస్తారు కదా, మీకు యూజ్ అవుతుంది అంటే మోడల్స్ ఎలా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా గోల్డ్ షాపింగ్ చేయాలనుకున్నారనుకోండి, మీరు ముందుగా తెలుసుకోవచ్చు కదా ఏ షాప్లో ఎలా ఉన్న డిజైన్స్ అనేది అని నేను వీడియో తీసుకుంటాను. అండ్ మీకు కూడా ఇష్టం కదా నా గోల్డ్ షాపింగ్ బ్లాగ్స్, సో అందుకే ఇంకా ఖచ్చితంగా వీడియో అయితే తీసుకుంటాను. కొన్ని కొన్ని దగ్గరలో వీడియో అలౌ చేయరండి గోల్డ్ షాపింగ్ గోల్డ్ షాపుల్లో, సో అలాంటి దగ్గరలో ఇంకా నేను తీయలేను. కొన్ని కొన్ని దగ్గరలో ఏమంటే మనం ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే వాళ్ళు ఓకే అంటారు, బట్ ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా మల్బార్ గోల్డ్ కానీ గోల్డ్ ప్యాలెస్ కానీ ఇలాంటి బ్రాండెడ్ షాప్స్లో అయితే వాళ్ళు మనం వీడియో తీసుకున్న ఫొటోస్ తీసుకున్న ఏమీ అనరు. బట్ కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే ఫొటోస్ కూడా అలౌ చేయరు, ఓన్లీ వీడియో కాల్ మాత్రమే అలౌ చేస్తారనమాట ఎవరికైనా చూపించాలి అనుకుంటే. సో అలాగా నాకు ఇవి చాలా నచ్చాయి. అంటే కొంచెం తక్కువలో ఒక 5 lakhs లోపల డైమండ్ సెట్స్ కావాలనుకునే వాళ్ళు ఇవి ట్రై చేయొచ్చు. అంటే తక్కువ అంటే డైమండ్ సెట్స్లో తక్కువ అని చెప్తున్నాను, నా ఇంటెన్షన్ అది. సో అవి చాలా బాగున్నాయి, చిన్న చిన్న సెట్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే మమ్మీ
బయటికి కొంచెం చిన్నది అయితే సరిగ్గా కనిపించదు, అండ్ సారీ లోపలికి వెళ్ళిపోతుంది, అక్కడ పైట లోపలికి వెళ్ళిపోతుంది కదా నెక్ దగ్గర, అందుకని కొంచెం లెంత్ ఉండేది కావాలి అని అనుకున్నారనమాట. సో ఇక్కడైతే 3/4 కానీ లాంగ్ హారమ్స్లో కానీ ఎక్కువ ఏమీ లేవు డిజైన్స్. అయితే నెక్లెసెస్ టైప్ మాత్రం చాలా ఉన్నాయి, చాలా బాగా నచ్చింది, అండ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది, అండ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. చిన్న చిన్న నెక్లెస్లు అయితే చాలా ఉన్నాయి, హారంలు అయితే ఎక్కువ లేవు. ఈ రొటీన్ మోడలే ఉండింది, నాకు అది అంతగా నచ్చలేదు, మమ్మీ కూడా నచ్చలేదు. Let's take it slow, where you go I go too, and if you hit the bottom I'm going down with you. Let's take it slow, who cares where we gotta be, you know you'll have a good time wherever you're with me. Let's take it slow. నాకు లెమన్ టీ నార్మల్ టీ అయితే తాగుతాం, లెమన్ టీ అయితే తాగుతాం. ఎవరికి చూస్తున్నారు మా మళ్ళీ తెప్పించారండి. ఇంకెన్ని షాప్స్కి వెళ్ళినా లైక్ మల్బార్ కానీ, జాయిల్ కాస్, కళ్యాణ్ జ్యువెలర్స్, దేనికి వెళ్ళినా కూడా మళ్ళీ మాకు ఈ జైన్ గోల్డ్ గోల్డ్ ప్యాలెస్లో చూడకపోతే అసలు సాటిస్ఫాక్షనే ఉండదు. బట్ డైమండ్స్ తీసుకుంటే మాత్రం అక్కడే తీసుకోవాలి అనుకున్నాము. ఇంకా ఒకసారి లాంగ్ హారమ్స్ అండ్ 3/4 చూద్దాము అని చెప్పి గోల్డ్ ప్యాలెస్కి వచ్చాము. సో ఇక్కడ కూడా కలెక్షన్ చాలా బాగుండింది, హారంలు అయితే చాలా ఉన్నాయి, డైమండ్వి చాలా తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. మామూలు గోల్డ్వి నక్షీలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట, హారాలు అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి, అండ్ ఏమంటారు నెక్లెసెస్ కూడా చాలా ఉన్నాయి, అసలు చాలా బాగా నచ్చాయి నాకైతే. ఇంకా అదే ఇంకా ఫైనల్గా ఇక్కడ డిసైడ్ చేసుకునేసామన్నమాట, ఇంకా చెప్పాను కదా ఆర్డర్ కూడా ఇచ్చేసాము అని చెప్పి ప్రీవియస్ బ్లాగ్లో. సో ఇంకా మా గోల్డ్ షాపింగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది మా మమ్మీది. ఏం తీసుకున్నాము ఏంటి అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను, ఎందుకంటే ఆర్డర్ ఇచ్చున్నాము మా దగ్గర లేదు కాబట్టి నేను చూపించలేను. సో గోల్డ్ షాపింగ్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరం సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాం, అందరం వచ్చాం అనమాట ఈసారి షాపింగ్ అయితే. అసలు మీరు నమ్మరు, అసలు షాపింగ్ మాల్ అంతా ఎంత గోలగోల చేశారంటే ఇంకొకసారి వీళ్ళని షాప్కి తీసుకురాకూడదని డిసైడ్ అయిపోయామన్నమాట. ఒక్కళ్ళిద్దరిని భరించడమే కష్టం అంటే ఇంక ఈరోజు మొత్తం 5 మెంబర్స్తో వచ్చాము. హాస్ని పాప ఏం చేయదు, తను కామ్గానే ఉంటుంది, బట్ ఈ 4 బాయ్స్ ఉంటారు కదా, ఓ మై గాడ్, మాకైతే అసలు నార్మల్గా లేదు. అసలు సినిమా చూపించారు, అసలు ఎంత టార్చర్ అంటే అంత టార్చర్ పెట్టారు మమ్మల్ని అయితే. అట్లీస్ట్ డ్రెస్సెస్ కూడా వేసుకొని చూడలేదన్నమాట, అంత గోల చేశారు. ఇంకా మొత్తం షాప్ అంతా తిరిగేశారు, వాళ్ళు మమ్మల్ని భయంకరంగా తిట్టుకొని ఉంటారు, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారన్నట్టుగా చేశారనమాట. బట్ ఇంకా తప్పదు కదా, డ్రెస్సులు అయితే ఇంకా వాళ్ళకే తీసుకోవాలి, ఇంకా వాళ్ళకి వేసి చూసి తీసుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి, ఎదిగే పిల్లలు కాబట్టి మనం డ్రెస్సెస్ వేసుకుంటేనే తెలుస్తుంది. అండ్ కొన్ని ఏమంటే చూడడానికి బాగుంటాయి, బట్ వేస్తే కొన్నిసార్లు సెట్ అవ్వవు, ఫిట్టింగ్ కానీ ఆ కలర్ కానీ, సో అలా సరిపోవు అనమాట, మ్యాచ్ అవ్వవు అంతగా. అందుకని చెప్పి ఇంకా పిల్లల్ని ఖచ్చితంగా తీసుకొని వస్తాము. ఎప్పుడు కూడా ఒకసారి ఇద్దరికి ముగ్గురికి, ఇంకోసారి ఇద్దరికి అలా తీసుకునే వాళ్ళమి, బట్ ఈసారి ఇంకా అందరినీ తీసుకొని వచ్చామన్నమాట. ఓ మై గాడ్, ఎందుకులేండి, అసలు మా పరిస్థితి అయితే ఎలా ఉండిందంటే అలా ఉండింది. బట్ కలెక్షన్ చాలా బాగుండింది, డ్రెస్సులు కూడా చాలా నచ్చాయి ఈ పిల్లలకి కూడా. సో ఇంకా తీసేసుకున్నాము. ఇప్పటి వరకు మా షాపింగే చూపించాను కదా, లేడీస్ షాపింగ్. ఇంక ఈరోజు అయితే పిల్లల షాపింగ్ అనమాట. సో చాలా బాగున్నాయి, ఇంకా అందరికీ తలా ఒక 2-3 డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నాము, సూపర్ కలెక్షన్ ఉండింది. ఎక్కడికి వెళ్ళనక్కర్లేదండి, మీరు సారీస్ అయితే డైరెక్ట్గా వరమహాల లక్ష్మికి వెళ్ళచ్చు. అండ్ ఇలా పిల్లలకి కావాలి అనుకుంటే ఇది ఉంది కదా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చేయండి, అంతే. ఇంకెక్కడికి వెళ్ళనక్కర్లేదు, నెల్లూరులో వీటికంటే మంచిగా ఇంకెక్కడా ఉండవనే చెప్పచ్చు, డ్రెస్సులు కానీ శారీస్ కానీ. మేమైతే అసలు టైం వేస్ట్ చేయట్లేదు, ఎందుకంటే మాకు దొరికే టైమే చాలా తక్కువ కదా, పిల్లల్ని పెట్టుకొని మళ్ళీ షాపింగ్ అంటే కష్టం. అండ్ ఇప్పుడైతే మార్నింగ్ అయితే ఫుల్ ఎండ్ ఉంటుంది, ఈవినింగే బయలుదేరుతున్నాము. సో అందుకని ఇక డైరెక్ట్గా ఈ షాప్సే చూసి తీసేసుకుంటున్నాము అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వ్లాగ్ అయితే, నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే
ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు అంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే చాలా చాలా రాబోతున్నాయి. మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ వాయిస్ ఓవర్ చేస్తుంటే బిట్టు లేచాడు అనమాట, ఇప్పుడే మీకు బాగా చెప్తాడంట. చెప్పు. బై ఫ్రెండ్స్, డోంట్ గెట్ ద సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. డోంట్ గెట్ ద. ఓకే బాయ్.